నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోనే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఆయన చాలా హాట్ టాపిక్ అయ్యారు. గొడవలు, రాద్ధాంతాలు ఎన్నికల సమయంలో ఆయన ద్వారా మనం చూసాం. సరే, గెలుపోటములు రాజకీయాల్లో సహజమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన ఈరోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్తో నేను స్టార్ట్ చేస్తాను. గాయపడిన గుండెకు బలం ఎక్కువ, ముందుకు నడిచే ధైర్యమే ఉంది, కానీ వెనక్కి తగ్గే భయం మాత్రం లేదు. కరెక్ట్గా దీనికి నిదర్శనం నేనే అని చెప్తూ ఉన్నారు మహిపాల్ యాదవ్. కొండాపూర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సరే, ఓటమి పాలయ్యారు. అసలు ఈ ఓటమికి కారణాలు ఏంటి అనేది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా నమస్తే. సో మహిపాల్ గారు, గెలుపైనా ఓటమైనా మీ ఫేస్లో ఎటువంటి మార్పు లేదు, మరింత ఉత్సాహంగా కనపడుతున్నారు అనుకోవచ్చా? మీకు లాస్ట్ టైమే చెప్పాను, నేను గెలుపు ఓటమి గురించి నేను ఆలోచించట్లేదు. ప్రజల సర్వీస్ కోసమే నేను మాట్లాడినాను, ప్రజలు బాగుపడాలనే మాట్లాడినాను. నేను నా గెలుపు ఓటములు అనేది తర్వాత సెకండరీ. నేను పబ్లిక్ కోసం ఫైట్ చేసిన, ఫర్దర్గా కూడా అదే రకంగా పోవడానికి నేను రెడీ ఉన్నాను. అంటే మహిపాల్ గారు, మనం ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ని చూసాము. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ నడిచిందని చెప్పి అందరూ అనుకుంటున్నమాట. రిజల్ట్ కూడా అలానే వచ్చింది. అయితే శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా అపోహలు ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి అందరి మధ్యలో. ముఖ్యంగా మీ విషయానికే వస్తే, చాలా కార్యక్రమాలు చేశారు లాక్డౌన్ టైం నుంచి, చాలా పోరాడారు, కానీ కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది మహిపాల్ యాదవ్కి. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అందరికీ హోప్ ఉండే, లాస్ట్ వరకు కూడా హోప్ ఉండే, కానీ మహిపాల్ యాదవ్ ఒకటే టార్గెట్ అయ్యింది ఇక్కడ. మొత్తం హోల్ శ్రీలింగంపల్లిలో బీజేపీ వాళ్ళకైనా టీఆర్ఎస్ వాళ్ళకైనా ఓన్లీ మహిపాల్ యాదవ్ ఒకటే టార్గెట్ ఏంటంటే మహిపాల్ యాదవ్ గెలవద్దు. ఇక్కడ ఏం జరిగిందంటే పార్టీలు పక్కన పెట్టేసారు. బీజేపీ టీఆర్ఎస్ పక్కన పెట్టి అమిత్ పటేల్ గారైనా ఇక్కడ వచ్చేసి బీజేపీ నాయకులు ఎవరైతే మొన్న మా కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వెళ్ళిన వ్యక్తులు ఏవైతే ఉందంటే ఓన్లీ మహిపాల్ యాదవ్ గెలవద్దు ఇక్కడ. ఎందుకంటే మహిపాల్ యాదవ్ గెలిస్తే మా రాజకీయ జీవితాలు అవుట్ అవుతాయని చెప్పి వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఇద్దరు కలిసి ఒక ఆయననేమో 10 కోట్ల పైన ఖర్చు పెట్టిండు, ఇంకొక నాయకుడు బీజేపీ నాయకుడు వచ్చేసి 7 కోట్ల పైన ఖర్చు పెట్టిండు నా మీద. ఓన్లీ జస్ట్ ఆఫ్ మహిపాల్ యాదవ్ను ఓడగొట్టాలి వాళ్ళ వాళ్ళ ఏమే అంత, ఇంకా వేరేది ఏం లేదు. నువ్వన్నా గెలవాలా, నేనన్నా గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకొని పోయినారు. వాళ్ళు చేసిన పని ఏంది, నా దగ్గర ఉన్న వాళ్ళని మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అమిత్ పటేల్ టీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఇక్కడ ఎవరైతే హిందూ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ నా వెనకాలకి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఎవరైతే మా నాయకులు ఉండేనో ఇంతకుముందు కాంగ్రెస్లో వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళిపోయినారు. దీంట్లో ఎందుకు మరి ఇంతగనం భయం అంటే మహిపాల్ యాదవ్ గెలిస్తే మా రాజకీయ జీవితాలు అవుట్ అవుతాయని చెప్పి వాళ్ళకు ఒక భయం అనేది చుట్టుకుంది. అంటే మహిపాల్ గారు, మీరు ఎవరి గురించి చెప్పదలుచుకున్నారు? ఏదైతే ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది, రవికుమార్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన సడన్గా ఎవరికి చెప్పకుండా నైట్కి నైట్ బీజేపీలోకి వెళ్ళిపోయారు అని చెప్పి ఒక ప్రచారం నడిచింది, మనం అందరం చూసాం. అయితే ఆయన బీజేపీలోకి వెళ్తున్న సంగతి అసలు మహిపాల్కి తెలియకుండా ఉండటం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వీళ్ళంతా ఒకటే, భిక్షపతి యాదవ్ కుటుంబానికి మహిపాల్ యాదవ్ సన్నిహితుడు, వాళ్ళ ఫాలోవరు, కుడిభుజంలా ఉంటారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మీరు చెప్పిన పాయింట్ అయితే నిజమే, ఎవరికి చెప్పకుండా చేయకుండా అయితే వెళ్ళిపోవడం అయితే 100% కార్యకర్తలు, ఒక కార్యకర్త కూడా తెలియదు. ఈవెన్ నాకు కూడా, నేను వాళ్ళు ఎప్పుడో నెల కిందనే డిసైడ్ అయిపోయినారంట వెళ్ళిపోవాలని చెప్పి. కానీ మాకేం చేసారు, నాకు ఇక్కడ ఏం జరిగిందంటే విషయము, మొత్తం 10 డివిజన్లు ఉన్నాయి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ. నా ఒక్క డివిజన్ ప్రకటించారు, ప్రకటించి రాత్రి మళ్ళీ అదే రోజు ఈవినింగ్ నాకు ఫోన్ చేసి పిలిచారు, వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఎందు గురించి అన్నారంటే, లేదు ఇంటికి అడిగిరా మాట్లాడదామని అన్నారు. మరి ఏందో నాకు అర్థం కాక నేను టెన్షన్ తోటి పోయిన ఆడికి పోయినాక, వాడికి పోయినాక కూర్చోబెట్టి ఒకటే, అరవింద్ వస్తున్నాడు, ధర్మపురి అరవింద్ గారు వస్తున్నారు ఎంపీ గారు, మనం రేపు పొద్దున బీజేపీలో జాయిన్ కావాలి. నేను షాక్ అయిపోయినా, అసలు యాక్చువల్లీ ఇదేంది రాజకీయం, ఏంది అసలు మనం నమ్ముకున్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, చాలామంది నాయకులు మనం నమ్ముకొని ఉన్నారు బీజేపీ పడిన వాళ్ళు. వాళ్ళకెంత సమాధానం ఏం చెప్తామంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, లేదు మేము వెళ్ళిపోతున్నాం, మీరు అందరు రావాలా, మరి ఇన్ని రోజులు మనం చేసిన సర్వీస్ ఏందన్న అంటే అవన్నీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు, నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. కానీ మనం వెళ్ళిపోవాలంటే నేను దానికి అపోజ్ చేసి లేచి వచ్చేసిన అడికెళ్ళి నేను రానని చెప్పి క్లియర్గా ముఖం మీద, ధర్మపురి అరవింద్ గారి ముఖం మీద చెప్పేసి వచ్చిన నేను. కానీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మహిపాల్ గారు, మీరు చెప్తూ ఉన్నారు ఆ రాత్రి ఏదైతే వీళ్ళు రేపు పొద్దున పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నారో మిమ్మల్ని పిలిపించడం జరిగింది రవికుమార్ యాదవ్ గారు.
సరే మీరు బీజేపీలోకి రాను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతోనే నా పైన అని చెప్పి మీరు అక్కడి నుంచి లేసి వచ్చేసానని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకటే అనుకుంటూ ఉన్నారు, రవికుమార్ యాదవ్ ఎందుకు మహిపాల్ యాదవ్ని టార్గెట్ చేశారు, మహిపాల్ యాదవ్కి తెలియకుండా ఇలా ఎందుకు చేశారు అని చాలామంది అనుకుంటున్నమాట. ఏంటి మీ మధ్య ఉన్న ఇబ్బందులు తలెత్తి అయ్యా గతంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇబ్బందులు ఏం లేదండి, నేను గత లాక్డౌన్ నుంచి అంటే అంతకుముందు నుంచి కూడా నేను యూత్ కాంగ్రెస్ అయినా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి నేను అగ్రెసివ్గా ఉంటాను. ప్రతి దగ్గర నేను అగ్రెసివ్గా ఉంటాను, ప్రతి ఒక్క దగ్గర ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా అగ్రెసివ్గా వర్క్ చేస్తాను. ప్రొజెక్షన్ అనేది నా మీద కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ ఎవరైతే ఫైట్ చేస్తారో రోడ్డు మీద పండుకొని పబ్లిక్ కోసం కొట్లాడతాడో వాళ్ళ మీద ప్రొజెక్షన్ ఉంటుంది, ఎవరైతే పని చేయాలో వాళ్ళ గురించి మీద ప్రొజెక్షన్ ఉండదు. ఇంటర్నల్గా ఏమైపోయింది, ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకు చెప్పడం ఏమైందంటే మహిపాల్ యాదవ్ హైలైట్ అయిపోతున్నాడు, మహిపాల్ యాదవ్ ప్రతి దగ్గర మిమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు, మహిపాల్ యాదవ్ పేరే వస్తుంది. కోవిడ్లో కూడా మహిపాల్ యాదవ్ చాలామందికి సహాయం చేసిండు, అది కూడా పబ్లిక్ అందరికీ ఎక్కువ మటుకు ప్రొజెక్షన్ అవుతూ వచ్చింది. మహిపాల్ యాదవ్ అనే పేరు కొంచెం బాగా హైలైట్ అవుతుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మహిపాల్ యాదవ్ ఎదిగిండంటే మా రాజకీయంగా మేము ఖతమైపోతామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఈ విషయంలోనే వాళ్ళు గత 2 నెలల కిందనే కాంగ్రెస్లో ఉన్నప్పుడే అమిత్ పటేల్ గారితోటే ఆల్రెడీ వాళ్ళు సంప్రదింపులు జరిపారు, ఎట్టి పరిస్థితుల్లో మహిపాల్ యాదవ్ని మేము ఓడగొట్టాలా, లాస్ట్ మూమెంట్లో అయినా సరే మేము మహిపాల్ యాదవ్కి మొత్తం దింపేస్తాం, మహిపాల్ యాదవ్ని ఎట్లయినా ఓడగొట్టాలని చెప్పి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. కానీ మాకు మనకి ఇంత డీప్గా రాజకీయం చేస్తారని మనం అనుకోలేదు. ఎంతున్నా నాకు టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు టికెట్ విషయంలో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. లాస్ట్ మూమెంట్లో ఇక గత్యంతం లేక నాకు ప్రకటించాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇవ్వకపోతే చాలా వ్యతిరేకత వచ్చేది కాంగ్రెస్ పార్టీల వాళ్ళకి, ఎందుకంటే ప్రజలు కొద్దు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు మహిపాల్ యాదవ్ని ఫస్ట్ ప్రకటించాలని చెప్పి. అంటే మీ మాటల ద్వారా నాకు ఒకటి అర్థమవుతుంది సార్, ఏదైతే నమ్మక ద్రోహం నిజంగా జరిగింది అనుకోవచ్చు మహిపాల్ యాదవ్కి రవికుమార్ యాదవ్ గారి సైడ్ నుంచి. 100% జరిగింది, నమ్మకం 100% నమ్మక ద్రోహం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ టీఆర్ఎస్ తోలతో మాట్లాడుకొని మహిపాల్ యాదవ్ని ఓడగొట్టాలని ఆయనకు ఉంటే ఇంకా నేను ఆయనతో పాటు బీజేపీలోకి పోయినా అదే పరిస్థితి కదా నాది, బీజేపీలోకి పోయినా అదే పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళు ఏ రకంగా నా పైన ప్లాన్ చేశారంటే టికెట్ ప్రకటించారు, రాత్రికి పార్టీ మారిపోయినారు, మళ్ళీ 2వ రోజు నుంచి ఏం స్టార్ట్ చేశారు, మహిపాల్ యాదవ్ మా ఓడే గెలిచినా మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తాడు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో విన్ అయినా మా దగ్గరకు వస్తాడు, మీరు ఓటు వేయడం వేస్ట్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్. దాంతో ఏమైపోయిందంటే ఈ మైనారిటీస్ అయినా సరే క్రిస్టియన్స్ అయినా ఒక ఆలోచన స్టార్ట్ అయిపోయింది వాళ్ళపైన, ఎందుకంటే ఇన్ని రోజులు మహిపాల్ యాదవ్ మా రవికుమార్ యాదవ్ మనిషి, భిక్షపతి యాదవ్ మనిషి, ఖచ్చితంగా ఇటు గెలవంగానే వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళు కూడా బీజేపీ అంటే పడదు కాబట్టి వాళ్ళు ఓట్లు నాకు ఓట్లు వేయడం. కానీ ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలందరికీ కూడా, ఒకటే ప్రజలైనా సరే ఈరోజు కొత్తగా యంగ్ జనరేషన్ ఎవరైతే లీడర్గా ప్రొజెక్ట్ కావాలనుకుంటున్నారు చూసినా వాళ్ళ నాకు జరిగింది మళ్ళీ వాళ్ళకు కూడా జరగొద్దని నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, నువ్వు చేసేది ఉంటే రాజకీయం నీ సొంతంగా నీ పేరుతో రాజకీయం చేసుకో, ఒక లీడర్ కోసం అని చెప్పి నువ్వు రాజకీయం చేయకు, నీ ప్రొజెక్షను నీ లీడర్షిప్ నువ్వు డెవలప్ చేసుకో, కానీ ఒక మనిషి ముద్ర నీ మీద మాత్రం వేయించుకోకు. అది గిట్ల వేయించుకుంటే ఖచ్చితంగా నువ్వు లాస్ అవుతావు, ఏదో ఒక రోజు గిట్లనే రాత్రి లీడర్లు మారిపోతారు. మనం ఇంకో ఆ పార్టీ కోసమే కష్టపడుతూ ఉంటాం, అప్పటి నుంచి కూడా పార్టీ కోసము వ్యక్తి కోసం కష్టపడ్డాం, ఆ ముద్ర అనేది నా పైన చాలా ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఈరోజు నేను ఓడిపోవడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది జరిగింది నా ఓటమికి కారణం, పెద్ద ఫస్ట్ కారణం ఇదే. అంటే మీరు జనాల గురించి ప్రస్తావించారు కాబట్టి ప్రశ్న అడగాల్సి వస్తుంది, లాక్డౌన్ టైం సమయంలో అధికార పార్టీ నాయకుల కన్నా మహిపాల్ యాదవ్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు, డబ్బులకి వెనకాడకుండా అటు కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ఏవైతే నిత్యావసరాలు అవసరమవుతాయో అవన్నీ పంచే ప్రయత్నం చేశారు, అప్పటి నుంచి మీ సేవలు కొనసాగించుకుంటూ వస్తున్నారు, మరి ప్రజలు ఎందుకు మహిపాల్ యాదవ్ని గుర్తించలేకపోయారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈరోజు ప్రజలని నేను ఒకటి విషయం చెప్తున్నా, 500కు 1000 రూపాయలకు వాళ్ళ జీవితాలు తాకట్టు పెడుతున్నారు, అది కరెక్టు. అంటే సర్వీస్కి వాల్యూ అనేది లేకుండా చేశారు ఈరోజు ప్రజలు. నా విషయంలో చెప్పాలనుకుంటే ఈరోజు ఆ రోజు జరిగిన విషయం ఏంటి, ఇండ్లకి వెళ్ళి బయటకు వస్తలేరండి. నేను ఎవరెవరికైతే సర్వీస్ చేసిన వాళ్ళని కూడా దగ్గరికి కూడా వెళ్ళినా నేను ఓటింగ్ రోజు, మాకు పైసలు ఇస్తే మేము వస్తాం ఓటేయడానికి. ఈ సమాజం ఈ రకంగా ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా కరెక్టు కాదు. ఈరోజు అమిత్ పటేల్ని నానా తిట్లు తిట్టిన వాళ్ళు అడ్డగోలుగా తిట్టారు అమిత్ పటేల్ని, మీరు పని చేయలేదు, నాకు రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ లేదు అనే వాళ్ళు కూడా ఈరోజు పోయి అమిత్ పటేల్కి ఓటేసారు. ఈరోజు ఏ రకంగా వేసారు, డబ్బులు.
500కో 1000 రూపాయలకు చూసుకొని మీ జీవితాలను వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే ఆయన ఎందుకు పని చేస్తాడు ఇప్పుడు 10 కోట్లు నేను ఆయనను కూడా నిందిస్తలేను అమిత్ పటేల్ గారిని కానీ ఎమ్మెల్యే గాంధీ గారిని కానీ ఏ ఒక్క పార్టీని కూడా నిందిస్తలేను నేను ఈరోజు నిందించేది ఓన్లీ ప్రజలనే నేను మార్పు కోసం బయటికి వచ్చిన మార్పు రావాలని బయటికి వచ్చిన కానీ మీరు సహకరించలేదు దానికి నాకు అది కరెక్ట్ కాదు ప్రజలు ప్రజల దగ్గర నుంచి మార్పు వచ్చిన రోజే ఈ సమాజం అనేది మారుతుంది ఏదైనా సరే మనం ప్రశ్నించే తత్వం మనం పెరిగినప్పుడే మనం 500 రూపాయలు తీసుకుంటావు ఈరోజు నువ్వు ఒక్కరోజు తింటావా 2 రోజులు తింటావు తర్వాత నీ పరిస్థితి ఏంది 3వ రోజు నుంచి అయితే మళ్ళీ అడుక్కోవాలి కదా నువ్వు అయ్యా మాకు రోడ్ అయ్యి అయ్యా మాకు హాస్పిటళ్ళలో ప్రాబ్లం ఉంది చెప్పు లేకపోతే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వాడు దగ్గర పోతే ఒకటే చెప్తాడు ఆ రోజు నీకు 1000 రూపాయలు 500 ఇచ్చినా కదా భయ్ పో నువ్వు తర్వాత చూస్తా పో అని చెప్పి ఇలా కొడతాడు సరే మీరన్న మాట ప్రకారమే రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నారు యూత్ కాంగ్రెస్లో ఉన్నారు రాజకీయ నాయకుల్ని పెద్ద పెద్ద నాయకుల్ని చాలా దగ్గరగా చూశారు మీరు కూడా ఎంతో కొంత రాజకీయాలు చేసిన వ్యక్తి మీకు తెలియదా కనీసం ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి మీరన్నట్టే ఓట్లు కొనుక్కుంటే ఈరోజు మీరు కార్పొరేటర్గా ఉండేవాళ్ళు కదా అనేది నా ప్రశ్న నేను మీకు ముందు నుంచి కూడా చెప్తున్నాను నేను అది ఆ సిస్టమ్ని అనేది మార్చాలనే నేను ముందుకు పోయాను నేను డబ్బులు పెట్టి కొనాలనుకుంటే నేను ఈరోజు 500 1000 రూపాయలు కాకుండా 2000 అయినా ఇచ్చి కొనే శక్తి నా దగ్గర ఉన్నది కానీ రేపు పొద్దున నేను 5 సంవత్సరాలు ఇంట్లో పండుకుంటా ఓకేనా అంటే ఇచ్చిన వాళ్ళు అందరూ ఇంట్లో పడుకుంటున్నారు అంతే కదా ఇప్పుడు అమిత్ పటేల్ ఏం చేసిండు మరి 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు అమిత్ పటేల్ చేసింది అదే క్లియర్గా చెప్పిండు నేను ఎప్పుడైతే ఆయనతోటి ఫైట్ చేస్తున్నానో ఏదైతే నేను కోవిడ్లో డబ్బులు పంచినో ఎప్పుడైతే నేను శానిటేషన్ వర్క్ చేపిస్తున్నానో అప్పుడు క్లియర్గా పబ్లిక్ నాయంబడి తిరుగుతుంటే ఆ రోజు క్లియర్గా అమిత్ పటేల్ గారు అన్నారు ఏముంది లాస్ట్కు పైసలు పడేస్తే నాయంబడి వస్తారు ఈరోజు ప్రూఫ్ చేసిర్రు పబ్లిక్ ప్రూఫ్ చేసిర్రు అది 500 రూపాయలకు ఓట్లు కొనుక్కోవచ్చు అనే దాన్ని ప్రూవ్ చేసింది ఈరోజు అంటే మీతో పోల్చుకుంటే బీజేపీ అభ్యర్థికి మీకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి వాళ్ళు కూడా డబ్బులు పంచుంటారా అడ్డగోలుగా పంచున్నారు అది కూడా ఒక క్యాండిడేట్ ఆ పాపం రాజకీయాలు తెలియని క్యాండిడేట్ని తీసుకొచ్చారు ఓన్లీ డబ్బులు ఉన్నాయని అతనికి బీజేపీ తోటి సంబంధం లేదు పాలిటిక్స్ తోటి కూడా సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదు ఆ వ్యక్తి జస్ట్ 2 రోజుల ముందు వచ్చిండు బీజేపీలోకి పోయినాడు 1 కోటి రూపాయలు 2 కోట్లు వాళ్ళకి అప్పచెప్పినాడు టికెట్ తీసుకున్నాడు వచ్చిండి ఒక 6-7 కోట్లు ఖర్చు పెట్టిండు పాపం ఈరోజు పైసలు పోయినాయి అతనికి ఏం అవగాహన లేదు ఈరోజు వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు పబ్లిక్లో మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూస్ చూడండి ఆయన వాయిస్ మెసేజ్ ఓన్లీ ఎంతసేపు ముస్లిమ్స్ని క్రిస్టియన్లను తిట్టడం తప్పించి వేరేది ఏం లేదు వాళ్ళ దగ్గర చిన్నగా ఏదో గొడవ అయితే ఆడపోయి ఆయన మాట్లాడేది ఏంది ఇలా ఎజెండా ఏముండాలా నేను ఈ డెవలప్మెంట్ చేస్తాను ఈ రోడ్లు వేపిస్తాను సర్వీస్ చేస్తాను పబ్లిక్ కోసం అని చెప్పి చెప్పాలి కానీ ఈయన పోయి ఏమంటాడు ఆడపోయి ఖాళీ రెచ్చగొట్టాడు ఎవడైతే టోపీ పెట్టుకుంటాడో వాని ఇంటి మీద జెండా వాతాడట కాషాయం జెండా ఈ జెండాలు వాతాడే నాకు అర్థం కాదు మనం ఏ ఎక్కడే బతుకుతున్నాం మనం ఇంకా మనం చదువుకుంటున్నాము ఇంత ఐటీ కారిడార్ ఉన్న కాన్సెన్సీ మనది మనం ప్రజలకు అనేది సర్వీస్ చేస్తాము ఏం చేస్తామనేది చూపించాలి ఈరోజు కానీ ఇవన్నీ చెప్పకుండా మేము జెండాలు వాతుతాము గుళ్ళు కడతాము ముస్లింలను తిడతాము లేకపోతే ఇంకొక క్రిస్టియన్లను తిడతాము ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు మనకు అవసరం లేదు కదా మన కాన్సెన్సీలో ఆ సంస్కృతే లేదు కానీ కొత్తగా తీసుకొస్తున్నారు ఆ సంస్కృతిని కానీ మైపాల్ గారు మీ మాటలు చూస్తూ ఉంటే జనాల మీద ఓటర్ల మీద చాలా కోపంగా ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది మళ్ళీ రేపు అధికార పార్టీ నేతలు ఏమన్నా తప్పు చేస్తే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మైపాల్ యాదవ్ ఇదే ప్రజలకి తోడుగా ఉండబోతున్నారా అనేది 100% ఉంటాను వాళ్ళు చేస్తున్నారు తప్పు అని చెప్పి నేను కూడా తప్పు చేయొద్దు కదా వాళ్ళని మార్పు తేవాలని నేను కోరుకుంటున్నాను నా ఏజ్ ఏమీ అయిపోలేదు ఇంకో 10 సంవత్సరాలకైనా వాళ్ళకి తెలివి వస్తుండొచ్చు ఇంకొక 5 సంవత్సరాలకైనా తెలివి వస్తుండొచ్చు వాళ్ళకి మైపాల్ యాదవ్ ఎందు గురించి ఫైట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎందు గురించి చేసిండు మనకు ఇప్పుడు మర్చిపోయారేమో ఇప్పుడు 500 రూపాయలు చూసుకున్నారు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అయినా పరిస్థితి తెలుస్తుంది కదా మైపాల్ యాదవ్ ఎందు గురించి ఇంత మొత్తుకుంటున్నాడు మన కోసం అని చెప్పి సార్ ఇంకొక ప్రశ్న ఇది చాలామంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ నాతో అన్నమాట నేను మీ ముందు ప్రస్తావించాల్సి వస్తుంది మైపాల్ యాదవ్ సోషల్ మీడియా స్టార్ లాగా ఉన్నాడు ప్రజల్లోకి వెళ్ళింది లేదు అందుకే ఆయనకు డిపాజిట్లు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటేనే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లైవ్లు పెడితేనే జనాలందరికీ అది రీచ్ అవుతుందా వాళ్ళు ఓట్లేసే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు మీరే అంటున్నారు ఈ పాయింట్ నాకైతే ఇంతవరకు ఎవరు అనలేదు ఎందుకు గురించి అంటే ప్రజలను అడగండి మీరు వెళ్ళి మైపాల్ యాదవ్ ప్రజలలో ఉంటాడా లేకపోతే ఫేస్బుక్లు లైవ్లు దాంట్లలోనే ఉంటాడా ఎన్ని ఎన్ని ఎన్నిటి మీద పోరాటం చేసినా డైరెక్టు ఏ ఒక్క ఇంత పెద్ద కాన్సెన్స్ ఇలా
బీజేపీ నాయకుడు కానీ నిలబడి పనిచేపించి పంపించిన అమిత్ పటేల్ గారిని నిలబెట్టిన సిద్దిక్ నగర్లో, సిద్దిక్ నగర్ అంజనగర్లో పోయి అడగండి మైపాల్ యాదవ్ ఏం చేసిండు అనేది. కానీ ప్రజలు అది గుర్తించలేదు. ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది 1000 రూపాయలు 500 బిర్యానీ పొట్లం లేకపోతే మందు. అంతకుమించి ఇంకా వేరేది ఏం లేదు పబ్లిక్కి. పబ్లిక్కి ఫైనల్గా కావాల్సింది డబ్బులు. అంటే మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉపరికరవైపు తప్పు చూపిస్తూ ఉన్నారు, మరి రాబోయే రోజులు అసలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారో ఇదే ప్రజలు అని నేను ఒకటే విషయం చెప్తున్నా, ఎవరైతే మార్పు కావాలనుకున్న వాళ్ళు నాతో సైడ్ రండి, పైసలు కావాలనుకున్న వాళ్ళు వేరే సైడ్ వెళ్ళండి. మీకు మార్పు కావాలా రండి నాతోటి, నాతో కలిసి నడవండి. నేనేమో పెద్ద లీడర్ని కావాలని నాకు లేదు. ఈ సమాజంలో జరుగుతున్న తప్పులనే ఎత్తి చూపిస్తున్నా, మీరు చేస్తున్న తప్పులు ఇవి అని నేను ఎత్తి చూపిస్తున్నాను. ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు 1000 రూపాయలకు 500 బిర్యానీ పొట్లానికో మీరు పోతే రేపొద్దున మీ భవిష్యత్తు ఏంది? లీడర్లను తిట్టడం కరెక్ట్ కాదు. వాడు డబ్బులు ఉన్నాడు వస్తాడు, ఇప్పుడు ఏముంది 5 సంవత్సరాలు ఇంట్లో పడుకుంటాడు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో బిజినెస్లు చేసుకుంటాడు, వస్తాడు పైసలు పెట్టి కొంటాడు, మళ్ళీ లీడర్ ఏదో కార్పొరేటర్ ఎమ్మెల్యేనో అవుతాడు. నువ్వు సర్వీస్ గురించి ఎవరిని అడుగుతావు? నువ్వు డబ్బులు తీసుకోకపోతే నీకు గల్లా బట్టి అడిగే అధికారం ఉంటుంది. నువ్వు డబ్బులు తీసుకుంటే నీ ముఖం మీద అంటాడు వాడు, అంటాడా లేదా? నువ్వు ముఖం మీద అంటాడు, నువ్వు డబ్బులు తీసుకున్నా ఓటేసిర్రు భయ్ నాకేం పుణ్యానికి లేదు మీరు అని చెప్పి అంటాడు. ఖచ్చితంగా అన్నాడు కూడా ఆయన. ఎవరు? అమిత్ పటేల్ అన్నాడు. అన్నా కానీ లాస్ట్కు ప్రూవ్ చేసారు వాళ్ళు, అదే పబ్లిక్ కూడా అదే ప్రూవ్ చేసారు. కానీ సార్ ఇక్కడ చాలామంది అనుకుంటున్న మాట ఏంటంటే, పాపం ఇప్పటికీ రాజకీయాలు పెద్దగా అలవాటు అవ్వలేదు మైపాల్ యాదవ్కి, ఇంకా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడుంది శేలింగంపల్లిలో? బూత్ లెవెల్ నుంచి పెద్దగా క్యాడరే లేదు. దానికి నిదర్శనమే కనీసం ఏదైతే ఈ శేలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. నేను క్లియర్గా విషయం చెప్తున్నాను, డిపాజిట్లు రాలేదన్న దానికి నువ్వు ఏంటంటే, కొన్ని మా దగ్గర పిసిసిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ దాంట్లో లీడర్ ప్రొజెక్షన్ అనేది, లీడర్ కరెక్ట్ లీడర్ లేడు అనేది ఒక పబ్లిక్లో అభిప్రాయం వచ్చింది. గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేసే వాళ్ళు కావాలి. బీజేపీ ఏం చేసిందంటే సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకుంటుంది. బీజేపీ దగ్గర పర్ఫెక్ట్ ఎజెండా లేదు. మేము ఫైట్ చేసినంత మేము సెక్రటరియట్ కోసం ఫైట్ చేసినాం, ఫ్లడ్స్ కోసం ఫైట్ చేసినాం. ఏ ఇష్యూ మీదైనా పోరాడింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పోరాడింది ఏంది? ఏడపోతుంది ఆడపోతుంది ఏడ అంటే చార్మినార్ కాడ పోయి కూర్చుంటారు, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాడు, లేకపోతే ఇంకొక టెంపుల్ కట్టే దగ్గర పోయి కూర్చుంటాడు. ఇది ఆవాలి ఎజెండా? దీంట్లో కోసం పోరాడుతున్నారా? ప్రజల అవసరమా? నేను ఒక హిందూని, నేను కూడా పోతా, మనసులో ఉంటుంది, నేను కూడా మొక్కొని వస్తా. కానీ ప్రజల కోసం ఏం చేస్తున్నావు అనేది చూపిను. సార్ వేరే రాజకీయ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, ఈ శేలింగంపల్లి నియోజకవర్గానికి కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ కూడా లేడు ఇప్పటికీ. అవునండి, ఇన్ఛార్జ్ లేడంటే నిన్న మొన్నటిదాకా ఎలక్షన్సే జరిగినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకో ఇప్పుడు రాబోయే రోజులలో కొత్త పీసీసీ వస్తాడు, కొత్త ఇన్ఛార్జీలు వస్తారు. మాలాంటి యంగ్ జనరేషన్ ముందుకు వస్తుంది, యంగ్ జనరేషన్ మాలాంటి వాళ్ళం చాలామంది ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కోసం. దీంట్లో నువ్వు వెనక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 100% రేపొద్దున యువతకు 100% ప్లాట్ఫామ్ అవుతుంది. ఎందుకు గురించి చెప్తున్నానండి, ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న కచ్చరంతా సాఫ్ అయిపోయిందండి మా దగ్గర. మేము టెన్షన్ పడట్లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా పడ్డది, పడిపోయింది, ఏదో ఏదో మాటలు చెప్తున్నారు, అసలు లేదే లేదంటున్నారు. మాలాంటి యువకులే చాలు కాంగ్రెస్ పార్టీని, చాలు పెద్ద 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 మనిషి 30-40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నోళ్ళు, వాళ్ళు ఉంటేనే ఏ పాలిటిక్స్ కాదు. ఈరోజు పబ్లిక్ సైడ్ చూస్తుంది ఏంది? యంగ్ జనరేషన్ సైడ్ చూస్తుంది, వర్క్ చేసేటోని సైడ్ చూస్తుంది. వాళ్ళు పబ్లిక్కి అవసరం ఉంది, వర్క్ చేసేటోడు కానీ ఏదో 30-40 సంవత్సరాలు ఆస్తులు సంపాదించుకొని రాజకీయంగా ఖర్చు పెడతామనే రాజకీయ నాయకులను చూడట్లేదు. సరే, శేలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా రాబోయే రోజుల్లో మైపాల్ యాదవ్ని చూడబోతున్నాము? పార్టీ నేను చేసిన సేవలకు గుర్తించి చేస్తే 100% నేను రెడీ ఉన్నా చేయడానికి. పార్టీ ఇంకొక వ్యక్తి ఎవరైనా కరెక్టు, నేను నాకంటే మంచి వ్యక్తి ఇంకో ఉన్నాడంటే కూడా నేను దానికి వాళ్ళ కింద నేను పనిచేయడానికి నేను రెడీ ఉన్నా. కానీ సర్వీస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి మీరు ఇవ్వండి. దేనికైనా నేను రెడీ ఉన్నాను. ఈవెన్ ఎమ్మెల్యే గారికైనా సరే, కార్పొరేటర్లైనా ఎదుర్కొనే దమ్ము నా దగ్గర ఉంది. నా ఎంబడి ఆ శక్తి ఉన్నది, నా ఎంబడి యూత్ ఉన్నది. ఈరోజు ఈరోజు ఒక నాయకుడు పార్టీ మారిపోతే పోలేదు. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తించండి, మొత్తం 45 నుంచి 49 సీట్లు ఏదో బీజేపీకి వచ్చినట్టున్నాయి. మరి వీళ్ళు అంత పెద్ద నాయకుడు అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోతే ఈడ ఒక్క సీట్ వస్తుందా? మరి ఆయన అంత పెద్ద నాయకులు అన్నోళ్ళు ఈడ కనీసం 5 సీట్లైనా గెలవాలి కదా బీజేపీ. మరి ఎందుకు గెలవలేదు? ఎందుకంటే వీళ్ళ మీద ఉన్న కోపము,
వీళ్ళ మీద ఉన్న దాంతో టీఆర్ఎస్కి ఉల్టా ఓట్లు కొట్టినారు. ఎవరు? కాంగ్రెస్ ఉన్న క్యాడర్ అయినా సరే, ప్లస్ టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న వాళ్ళ లీడర్లు కూడా ఏం చేశారంటే టీఆర్ఎస్ కోట్లు వేయడం జరిగింది వీళ్ళు అందులోకి రావడంతో. సరే, అసలు శేలింగంపల్లి నియోజకవర్గానికి ఫర్ ఎగ్జాంపుల్ మైపాల్ యాదవ్ గారు ఇన్ఛార్జ్గా నియమితులైతే అసలు మీ విజన్ ఏంటి? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? ఒక విషయం చెప్తున్నాను, ప్రజలు ఏడ సమస్య ఉన్నా నేను దానికి ముందట ఉండడానికి మేము రెడీగా ఉన్నాం. పార్టీల పని ఏంటండి? ప్రజల కోసమే పార్టీలు. ఏదైనా సరే వాళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయడానికే ఏ పార్టీ అయినా ఉంటుంది. డబ్బులు సంపాదించుకోనికి కాదు, ఇంకో దానికి కాదు. మేము ప్రతి దగ్గర ఏడ ప్రాబ్లం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయడానికి రెడీ ఉన్నది. శేలింగంపల్లిలో 100% 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. సార్, ఏదైతే మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కొంచెం డల్ అయిన మాట వాస్తవమే, మాకు ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది బూత్ లెవెల్లో అని చెప్తూ ఉన్నారు. అయితే మొన్న ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే జరిగిందో, అభ్యర్థులు ఎవరూ లేక చివరికి మైపాల్ యాదవే వాళ్ళకి టికెట్లు ఇవ్వండి వీళ్ళకి టికెట్లు ఇవ్వండి అని చెప్పి ఈ 10 మందికి సంబంధించి మిగిలిన 9 మందికి మీరే టికెట్లు ఇప్పించారు అని చెప్పి ఒక మాట నడుస్తుంది. ఒక విషయం చెప్తా, నేను నాకు ఈరోజు గర్వంగా ఉన్నా. నేను ఎవరైతే పార్టీ కోసం లాయల్గా పనిచేస్తున్నారో, ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం గత 10-20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకే టికెట్లు వచ్చినాయి. ఈరోజు వాళ్ళు ఓడిపోవచ్చు, కానీ నా మనసుకైనా సరే కాంగ్రెస్ పార్టీ మనసుకైనా సాటిస్ఫాక్షన్ ఉంది. ఈరోజు ఎవరైతే పార్టీ కోసం వర్క్ చేసారో, డబ్బులు లేకపోయినా టికెట్లు ఇచ్చినామండి వాళ్ళకి. ఎందుకు ఇచ్చినాం? పార్టీ కోసం కష్టపడేటోళ్ళు, పార్టీ కోసం లాయల్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం. మాకు ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మేము డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వలేదు. ఈరోజు ఈ పార్టీలు ఉండి ఆ పార్టీలకు పోయేటోళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వలేదు. మీరు 10 నాతో పాటు ఇంకో 9 మందిని కూడా చూసుకోండి. ఆ 9 మంది కూడా పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి ఇచ్చినాం టికెట్. ఒక్క టికెట్ ఏదో వేరే పార్టీకి వచ్చిన వ్యక్తికి ఏదో ఇచ్చినట్టున్నాము, కానీ మిగతా వాళ్ళందరికీ మాత్రం పార్టీకి లాయల్గా ఉండేటోళ్ళు, పార్టీకి పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి దగ్గర డబ్బులు లేకపోయినా కానీ మేము టికెట్ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఈరోజు శేలింగంపల్లి నుంచే మేము చూపించినాం. ఏంటి అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతూ ఉంది, పిసిసి అధ్యక్షుడు మార్పు ఉండబోతుంది అని చెప్పి అక్కడ రాష్ట్ర రాజకీయాలు అలా నడుస్తూ ఉన్నాయి, ఇక్కడ ఇన్ఛార్జ్ లేడు, ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి అని చెప్పి మీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏంటి, మనుగడ ఉండబోతుందా కాంగ్రెస్ పార్టీకి శేలింగంపల్లి నియోజకవర్గంలో? ఎందుకంటే మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు, ఆ పార్టీలకు ఇన్ఛార్జ్లు ఉన్నారు, అక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు పార్టీ కోసం పనిచేయడానికి, కానీ ఇక్కడ వ్యక్తులు లేరు, సరైన లీడర్లు లేరు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. 100% మీరు తప్పు, మీరు మీకు వచ్చిన మీ అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు. నేను చెప్పేది పీసీసీ నాయకుడు కూడా అతి త్వరలో రాబోతున్నాడు, ఖచ్చితంగా రేపు మాకు మీటింగ్స్ ఉన్నాయి. 100% మంచి నాయకుడు రాబోతున్నాడు పీసీసీ కూడా. శేలింగంపల్లిలో కూడా మాలాంటి యువతకు అవకాశం వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హోల్ తెలంగాణలో మాలాంటి యువకులకే ఈరోజు రాబోయే రోజులలో ఎమ్మెల్యే టికెట్లు రాబోతున్నాయి, ఖచ్చితంగా ఇన్ఛార్జీలు కూడా మాలాంటి యువకులకే వస్తుంది. యువజన కాంగ్రెస్ ఈరోజు ఎక్కడ పక్కకు పోలేదు, ఏ బీజేపీ పాయింట్ సైడ్ పోలేదు. ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నదంటే యువజన కాంగ్రెసే. ఖచ్చితంగా మంచి నాయకులు వస్తారు, మంచి లీడర్షిప్ డెవలప్ అవుతుంది, దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో మీరే చెప్తారు మాకు. అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకొక విషయం నాకు గుర్తొచ్చింది, దొంగోట్లు వేయించారు అని చెప్పి మీరు పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగే రోజే పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా రాద్ధాంతం చేసినట్టు చాలా మీడియాలో మేము చూసాం. ఏంటంటే నిజంగానే దొంగోట్లు వేసి గెలిచారా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చాలా మటుకు దొంగోట్లు పడ్డాయి. ఎందు గురించి చెప్తానంటే, నేను శారదా స్కూల్లో నేనే రిటైర్డ్గా మా ఎవరైతే లోపల కూర్చుంటే ఏజెంటే పట్టుకున్నాడు, పింక్ స్లిప్స్ తీసుకొని రాసి పంపిస్తున్నారు, లోపల అంతా కుమ్మక్క అయిపోయినారు. వాళ్ళకు పంపించి ఏంది ఈ స్లిప్ తీసుకొని పోయి మా వాళ్ళు అడిగితే ఆ దగ్గర ఐడి ప్రూఫ్ లేదు ఏం లేదు, తీసుకుపోయి ఆయన ఓటు వేయించాడు. వాడు ఓటు వేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక 2 వ్యక్తులు వచ్చారు, ఏమని నా ఓటు వాళ్ళ యాక్చువల్లీ కరెక్ట్ వ్యక్తే వచ్చి ఓటేద్దామని లోపలికి రావడం జరిగింది. వస్తే అప్పటికే ఆయన ఓటు వేసేసారు. అతనిది అయిపోయింది ఓ అబ్బాయిది, నేను ఆల్రెడీ నా ఫేస్బుక్లో మీకు లైవ్ కూడా పెట్టి మాట్లాడేసింది. ఆ తర్వాత ఒక లేడీ వచ్చింది, ముస్లిం లేడీ, ఆమెని పొద్దున్నే ఆమె ఓటేసేసారు. ఆమె ఏం చేస్తున్నారు వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు? బుర్కాలు కట్టేసి తీసుకొచ్చి ఓట్లు వేయించేసి పంపించేస్తున్నారు. ఆమె వచ్చి లాస్ట్కి వచ్చిన ఓటు ఏదని చెప్పి అడిగితే ఓటు లేదు. నేను దాని మీద కంప్లైంట్ ఇచ్చినా, పెద్ద గొడవ చేస్తే కూడా పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళకి సపోర్ట్ టీఆర్ఎస్కి.
ఇవన్నీ ఇవన్నీ క్వశ్చన్ చేస్తాం, వ్యవస్థను అంతా చేయలేబెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇది మార్పు రావాలా? చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు రెండే రెండు సూటి ప్రశ్నలకి మీ నుంచి చాలా సూటి సమాధానం కావాలి. ఇప్పటికీ ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతున్న ఈ టైంకి కూడా మహిపాల్ యాదవ్ అనే వ్యక్తి ఖచ్చితంగా బిక్షపతి యాదవ్ గారు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అయిన రవికుమార్ యాదవ్ మనిషే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, మీ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఆ రోజే చెప్పిన, నేను ఏదైతే వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయిన ఓవర్ నైట్లో నేను మీటింగ్ అరేంజ్ చేసిన, 2000 మందితోటి ఫ్రెండ్స్ ఫంక్షన్లో అరేంజ్ చేసిన. ఆ మీటింగ్లో కూర్చు చెప్పిన, నేను రాజకీయం చేసినన్ని రోజులు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీతోటే ఉంటాను, మీరు ఎక్కడ రమ్మంటారు చెప్పుడు, ఎక్కడ ఒట్టేయమంటే అక్కడ ఒట్టేస్తానని చెప్పినాను. అక్కడికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా చెప్పినాను, వాళ్ళ మీద కూడా ఒట్టేస్తానని చెప్పినాను. ప్రజల దగ్గర వీళ్ళు ఫాల్స్ ప్రొపగండా చేసినారు. మీరు ఏదైతే మాట చెప్తున్నారని ఇంతకుముందు కూడా మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడే చెప్పిన. ఎవరైతే నేను నాకు జరిగిన పర్సనల్ విషయం ఏంటంటే, నువ్వు ఒక లీడర్గా ఎదుగుతున్నావు అన్నప్పుడు నీ మీద ఒక ముద్ర మాత్రం ఉంచుకోవద్దు. ఒక పెద్ద లీడర్ అనేటైనా నీకు ఆయన కింద నువ్వు ఫాలో అవ్వరు అని చెప్పి, అది మాత్రం యువతకు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మనము ఎదగాలనుకుంటే సొంతంగా ఎదగాల, ఏ ఒక్క లీడర్ని ముద్ర మీద వేసుకొని మాత్రం ఎదగద్దు. ఎందుకంటే డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుంటాం, కష్టం మనమే పడతాం, కానీ ఇంకొక లీడర్ ముద్ర మన మీద ఎందుకు ఉండాలి? ఈరోజు దానివల్లనే నేను ఈరోజు లాస్ అయినా, లేకపోతే నాకు ఆ ఉండే ప్రాబ్లం ఉండేది కాదు. మీరు అన్న పాయింట్ కరెక్ట్, 100% మహిపాల్ యాదవ్ వీళ్ళ మనిషి వాళ్ళ మనిషి అని చెప్పి బయట పబ్లిక్ చెప్పుకుంటున్నారు, కానీ అది ఖచ్చితంగా కాదు. రాబోయే రోజులలో నేను క్లియర్గా పబ్లిక్కి కూడా చెప్తున్నాను, నేను ఎవరి మనిషిని కాదు, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం బతికే మనిషిని. నేను ఏ లీడర్ ఆ లీడర్ కింద బతికేటోని కాదు. నాకు అది 100% మీరు అన్న పాయింట్ 100% నా మీద జరిగింది. నేను యువతకు కూడా అదే చెప్తున్నాను ఈరోజు, నువ్వు లీడర్గా ప్రొజెక్ట్, నువ్వు లీడర్గా ముందుకు పోవాలనుకుంటే ఏ ఒక్క నాయకుడిది ముద్ర నీ మీద మాత్రం వేపించుకోకు. ఎందుకంటే అది నీకు రాబోయే రోజులలో రాత్రి రాత్రి పార్టీలు మారిపోతున్నారు, వాళ్ళ అవసరాల కోసం మారిపోతున్నారు. నీ అవసరమో నా అవసరమో కోసం మారతలేరు వాళ్ళు, వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు మారిపోతున్నారు. కాబట్టి నువ్వు అది పూడగొట్టుకోవాలంటే నీ సొంతంగా నువ్వు లీడర్గా ఎదుగు. అంతేగాని వేస్ట్గా వాళ్ళ ముద్ర నీ మీద వేసుకొని నీ పొలిటికల్ ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకోవద్దని నేను చెప్తున్నాను. అంటే రాబోయే రోజుల్లో మహిపాల్ యాదవ్ కాంగ్రెస్లోనే కొనసాగబోతూ ఉన్నారా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్లోనే ఉంటారు మహిపాల్ యాదవ్, ఎక్కడ పోడు, పార్టీ కోసం పనిచేస్తాడు. పార్టీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ అంత ఎగిరెగిరి పడ్డది. ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏమొచ్చింది? పడిపోతుంది కదా డౌన్ఫాల్. రాబోయే రోజులలో బీజేపీ పరిస్థితి కూడా అదే. ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో ఫార్మర్స్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్ మీద బీజేపీ మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డౌన్ఫాల్. మన దగ్గర కూడా 100% అవుతుంది రాబోయే రోజులలో. 2023లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈడ జెండా ఎగరేయడం ఖాయం. రైట్, ఇంకొక సూటి ప్రశ్న, నా చివరి ప్రశ్న. ఒకవేళ మీ అధిష్టానం మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ఉండమని నియమిస్తే, మీరు మళ్ళీ కొట్లాడాల్సింది ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన మీ గురువు గారి అబ్బాయి అనుకోండి, రవికుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు, సరే టీఆర్ఎస్ వాళ్ళతో మీరు మొదటి నుంచి కొట్లాడుతున్నారు కాబట్టి, రవికుమార్ యాదవ్ గారితో అయినా కొట్లాడేందుకు మహిపాల్ యాదవ్ సిద్ధంగా ఉన్నారా? 100% పార్టీ సిద్ధాంతం, పార్టీ లైన్ మీద ఖచ్చితంగా వర్క్ చేయాల్సి వస్తుంది కదండి. పార్టీకి ఎవరు అతీతం కాదు, ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ ఆపోజిట్ పార్టీస్తో ఖచ్చితంగా మేము ఫైట్ చేయడం ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో వెనకపోయే ఏదైతే లేదు. నా పార్టీ ఏదైతే లైన్ ఇచ్చిందో ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. ప్రజల కోసం పోరాడుతున్నాం మేమేం, మా సొంత లాభాల కోసమో ఇంకొక లాభాల కోసం పోట్లాడతలే. లోపల రాజకీయం చేసేదైతే నాకు రాదు, మీరు ముందు నుంచి కూడా చూస్తున్నారు. ఏదున్నా సూటిగా మాట్లాడతా, ప్రజలకి ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే దీని మీద ఖచ్చితంగా మాట్లాడతా. నేను ఎందుకు వదిలిపెడతా, ఎవరిని వదిలిపెట్టేది లేదు. చివరిగా కొండాపూర్ డివిజన్ నుంచి మీరు పోటీ చేశారు కాబట్టి, ఈ డివిజనే కాదు శేలింగంపల్లిలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేను ముందుండి నిలబెడతా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అని మీరు చెప్తున్నారు. జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను క్లియర్గా ఒకటే విషయం చెప్తున్నా ప్రజలకందరికీ, ఒకటే, ఏడ సమస్య ఉన్నా మహిపాల్ యాదవ్కి ఫోన్ చేయండి, మహిపాల్ యాదవ్ ముందుంటాడు మీకోసం. వెనకకు పోయేదైతే లేదు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎవరు ఏడ ఏ ఇష్యూస్ ఉన్నా, శేలింగంపల్లి టోటల్ శేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ ఇష్యూస్ ఉన్నా, కాంగ్రెస్ నాయకుడు భయపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ఖచ్చితంగా మహిపాల్ యాదవ్ మీ దగ్గర దాకా వస్తాడు. మీ అండగా నేను ఉంటాను. ఎవరు ఎక్కడ వచ్చినా, ఎవరు ఏ పార్టీ వాళ్ళు మీ మీద బెదిరించినా ఏది చేసినా నేను ముందట ఉంటాను. ఏ కేసులు పెట్టినా నాకు నా మీద ఫస్ట్ కేసు పెట్టిన తర్వాతనే నా ఇంకో కాంగ్రెస్ నాయకుడి మీద కేసు పెట్టడానికి నేను ఖచ్చితంగా
నా నేను ముందట ఉంటాను, దేనికైనా నేను రెడీ ఉన్నాను. ఎవరికైతే భయపడేది అయితే లేదు, టీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఎవరికి భయపెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా మీ హక్కుల కోసం మీరే పోట్లాడాలి, మీ ఇంటి దగ్గర ఉన్న సమస్య మీకోసం మీరే క్వశ్చన్ చేయాలి. ఈరోజు మీకు ప్రశ్నించే అధికారం మీ దగ్గర ఉన్నది, అది మీరు నేర్చుకోండి. ఒకరి కోసం భయపడే ఏదో నాయకుడు వస్తాడు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తాడు, ఎవరు భయపడిస్తారు, టీఆర్ఎస్ నాయకులు భయపడిస్తారంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీకు సమస్య ఉన్నది ఎందుకంటే మీరు ట్యాక్సీలు కడుతున్నారు, మీ సర్వీసు మీది మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఓటేస్తున్నారు, ఓటేసినప్పుడు మీకు ఆ రైట్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు పొద్దున మేము అధికారంలో వచ్చిన మమ్మల్ని కూడా అడగాల, అడగొద్దని నేను అనట్లేదు. చాలామంది ఈ ఎలక్షన్లలో మేము కూడా కవరేజ్ చేసిన తర్వాత చాలామంది నుంచి వచ్చిన ఒక మాట ఈరోజు ఓపెన్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిపాల్ లాంటి వ్యక్తులు ఇన్ఛార్జ్ అవుతేనే, ఇలాంటి నాయకుడు మాకు నిలబడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకు మరింత ఊపు వస్తుంది అని చెప్పి చాలామంది యువ కార్యకర్తలతో పాటు చాలామంది మీ పార్టీ నాయకులు చెప్పిన మాట నేను మీ ముందు చెప్తూ ఉన్నాను. మీరు రాబోయే రోజుల్లో ఒకవేళ మీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే ఈ పేరు నిలబెట్టుకుంటారని ఖచ్చితంగా న్యూ సెక్షన్ కోరుకుంటాను. థ్యాంక్ యూ. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఒకవేళ అధిష్టానం గనక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా సేలింగంపల్లి నియోజకవర్గానికి మహిపాల్ యాదవ్ను పెడితే మరి ఆయన పనితీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది వాటి ఫేస్ టు ఫేస్.